So if you want to copy, okay, then you're heading understanding current, append, next keywords. Prepend kuda untadi. Page list. ఓకే సో మీకు ఒక యాక్టివిటీలో జనరల్ గా యాక్టివిటీ కానీ డేటా ట్రాన్స్ఫార్మ్ రెండింటికి అప్లికబుల్, మీకు డేటా ట్రాన్స్ఫార్మ్స్ ఇంకా చెప్పలేదు. సో ఇమాజిన్ నాకు 2 పేజ్ లిస్టులు ఉన్నాయి అనుకుందాం. ఓకే, పేజ్ లిస్ట్ 1 ఓకే సింపుల్ గానే ప్రాపర్టీ సెట్ తో చెప్తాను, ప్రాపర్టీ సెట్ అనుకుందాం, ప్రాపర్టీ సెట్ అదర్వైజ్ పేజ్ కాపీ ఐడియా ఉంది మీకు. పేజ్ కాపీ దేనికి? కాపీ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. సపోజ్ నేను ఇప్పుడు పేజ్ లిస్ట్ టు పేజ్ లిస్ట్ కాపీ చేయాలనుకుంటున్నాను, ఒక పేజ్ లిస్ట్ నుంచి ఇంకో పేజ్ లిస్ట్ కి కాపీ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఏమున్నాయి పేజ్ లిస్టులు? పేజ్ లిస్ట్ 1, ఓకే సపోజ్ పేజ్ లిస్ట్ 1, ఇంకోటి పేజ్ లిస్ట్ 2, ఇలా 2 పేజ్ లిస్టులు ఉన్నాయి. ఈ పేజ్ లిస్ట్ నుంచి ఈ పేజ్ లిస్ట్ కి కాపీ చేయాలి. సో ఇలా కాపీ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ స్టెప్స్ యాడ్ చేసుకోవాలి. ఎట్లా? ఒక పేజ్ లిస్ట్ నుంచి ఇంకో పేజ్ లిస్ట్ కి పేజ్ బై పేజ్ కాపీ చేయాలి, ఇది రిక్వైర్మెంట్. సి, పేజ్ లిస్ట్ 1 లో 10 పేజెస్ ఉన్నాయి, పేజ్ లిస్ట్ 2 లో ఏమీ లేవు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలి, ఒక్కొక్క పేజ్ తీసుకురావాలి ఫస్ట్, అది మెయిన్ పాయింట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ వెయిట్ చేయండి. ఓకే సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఒక పేజ్ లిస్ట్ నుంచి ఇంకో పేజ్ లిస్ట్ కదా డేటా తీసుకురావాల్సింది. గివెన్ ఆ పేజ్ లిస్ట్లు క్లిప్ బోర్డ్ లో ఉన్నాయనుకోండి, ఫస్ట్ మీరు లూప్ చేయాలి. లూప్ ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్, ఒక పేజ్ లిస్ట్, పేజ్ లిస్ట్ 1 అని ఇచ్చా, దీంట్లో 10 పేజెస్ ఉన్నాయనుకోండి. ఓకే, పేజ్ లిస్ట్ 1 లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 10 పేజెస్. ఇక్కడ రాస్తానండి మీకు అర్థం కావడం కోసం, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతే. పేజ్ లిస్ట్ 1 హాస్ 10 పేజెస్. అంటే ఇండెక్సెస్ ఏముంటాయి చెప్పండి నాకు? పేజ్ లిస్ట్ 1 ఆఫ్ 1, పేజ్ లిస్ట్ 1 ఆఫ్ 2, పేజ్ లిస్ట్ 1 ఆఫ్ 3, ఇలా మొత్తం అన్ని ఇండెక్సెస్ ఉంటాయి, 10 పేజెస్ ఉంటాయి. అలా ఇది లూప్ యాడ్ చేసే కదా, లూప్ లోపల నేను ఒక స్టెప్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ లూప్ లోపల స్టెప్ యాడ్ చేసి పేజ్ కాపీ అంటున్నాను. పేజ్ కాపీ ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేయాలి నాకు? మీకు ఇంకా బెటర్గా అర్థం కావడం కోసం, లేదు పేజ్ లిస్ట్ 1 లో ఏ పేజ్ని కాపీ చేయాలి? ఒకటి ఒకటి కాపీ చేయాలి నేను. కాపీ 1/1 పేజ్, కాపీయింగ్ 1/1 పేజ్ ఫ్రమ్ పేజ్ లిస్ట్ 1 టు పేజ్ లిస్ట్ 2, పేజ్ లిస్ట్ 2కి కాపీ చేయాలి నేను, ఇది రిక్వైర్మెంట్. పేజ్ లిస్ట్ 1 ఆఫ్ ఎంత ఇవ్వాలి ఇండెక్స్ వాల్యూ నాకు? ఫస్ట్ దాన్ని కాపీ చేయాలి, తర్వాత రెండో దాన్ని కాపీ చేయాలి, తర్వాత మూడో దాన్ని, అలా కాపీ చేయాలి. సో ఇక్కడ పేజ్ లిస్ట్ 1 వస్తే ఇక్కడ ఏమొస్తుంది? కాపీ ఇంటూ పేజ్ లిస్ట్ 2 ఇలా రావాలి, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వాలి, అంతే కదా. ఏ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి? 1 ఇస్తే ఎప్పుడు 1 ఏ తీసుకుంటుంది, 2 ఇస్తే ఎప్పుడు 2 తీసుకుంటుంది. కానీ నాకు ఎలా రావాలి? ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 1 రావాలి, రెండోసారి అయ్యేటప్పుడు 2 రావాలి, మూడోసారి అయ్యేటప్పుడు. అంటే మీకు ఇక్కడ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఈ పేజ్ లిస్ట్ మీద ఎగ్జిక్యూట్ చేసింది ఆ స్టెప్ ని. అంటే ఈ ఫస్ట్ స్టెప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, ఈ పేజ్ లిస్ట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఈ పేజ్ లిస్ట్ లో 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? అంటే దీని లోపల ఉన్న స్టెప్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. దీని లోపల ఎన్ని స్టెప్స్ ఉంటే, దీని లోపల 2 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, దీని మీద లూప్ చేస్తున్నా, లూప్ కి ఇన్సైడ్ 2 స్టెప్స్ ఉన్నాయి, ఈ 2 స్టెప్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఈ పేజ్ లిస్ట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏమి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ పేజ్ లిస్ట్ మీద లూప్ స్టార్ట్ అయింది, ఈ 2 స్టెప్స్ ఫస్ట్ పేజ్కి ఎగ్జిక్యూట్ అవుతాయి. కంప్లీట్ అవగానే మళ్ళీ రిపీట్ అయ్యి సెకండ్ పేజ్, మళ్ళీ రిపీట్ అయ్యి థర్డ్ పేజ్, ఎవ్రీ టైమ్ ఒక్కొక్క ఇండెక్స్ పేజ్ మీద ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమైందా? ఇది ఫర్ లూప్ కాన్సెప్ట్ పెగాలో పేజ్ లిస్ట్ మీద. సో ఇప్పుడు నేను కాపీ చేసేటప్పుడు
పేజ్ లిస్ట్ వన్ లో ఉన్న ఫస్ట్ పేజ్ ని పేజ్ లిస్ట్ టూ కి కాపీ చేయాలి. సెకండ్ టైం లూప్ అయ్యేటప్పుడు సెకండ్ పేజ్ ఏడు ఉంటే అది. ఇప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ అనేది మీరు డైరెక్ట్ గా యూజ్ చేయలేరు, 1, 2, 3 అలా యూజ్ చేయడం కుదరదు. దాని బదులు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు ఆ కీవర్డ్ యూజ్ చేయాలి. యాంగులర్ బ్రేసెస్ లో కరెంట్ అని యూజ్ చేయాలి. కరెంట్ అంటే ఏంటంటే మీనింగ్ ఇది లూప్ జరిగినప్పుడు అక్కడ ఏ ఇండెక్స్ మీద జరుగుతుందో ఆ ఇండెక్స్ వాల్యూ వచ్చి ఇక్కడ యాడ్ అయ్యింది. ఫస్ట్ టైం లూప్ జరిగినప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుంది, కరెంట్ వాల్యూ 1, సెకండ్ టైం 2, థర్డ్ టైం ఈవెన్ 1, 2, 3, 4 10 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ లూప్ జరుగుతుంది, పేజ్ కాపీ, పేజ్ లిస్ట్ 1 of 1 దాన్ని తీసుకొచ్చి సెకండ్ పేజ్ లిస్ట్ కి కాపీ చేయాలి. సెకండ్ పేజ్ లిస్ట్ కి కాపీ చేయడానికి సెకండ్ పేజ్ లిస్ట్ లో పేజెస్ ఏం లేవు, మీరు కరెంట్ అని మెన్షన్ చేస్తే అక్కడ ఏం వర్కౌట్ కాదు. మీరు ఏం చేయాలంటే సెకండ్ పేజ్ లిస్ట్ లో అపెండ్ అని చేయాలి. ఏం చేయాలి, అపెండ్ అంటే ఏంటి, జనరల్ గా అపెండ్ అంటే ఏంటి అర్థం, అపెండ్ అంటే మీనింగ్ ఏంటి, యాడ్ వన్ మోర్ టు ది ఎగ్జిస్టింగ్. యాడ్ వన్ మోర్ టు ఎగ్జిస్టింగ్, సపోజ్ మీకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, హర్ష అని ఒక స్ట్రింగ్ ఉంది, ట్రైనింగ్స్ అని ఇంకో స్ట్రింగ్ ఉంది. హర్ష ట్రైనింగ్స్ చేయాలంటే ఏం చేయాలి, కన్కాటినేషన్. అదే స్ట్రింగ్ 2ని తీసుకొచ్చి స్ట్రింగ్ 1కి అపెండ్ చేయాలి, దాన్ని అపెండింగ్ అంటాం. అదే పేజ్ లిస్ట్ లో అయితే ఒక్కొక్క పేజ్ని, ఒక పేజ్ కింద ఇంకో పేజ్, ఇంకో పేజ్ ఇలా, ఇది అపెండింగ్ అంటే. సో పేజ్ లిస్ట్ 1 of current అంటే ఫస్ట్ లూప్ లో దీని వాల్యూ ఎంత, 1, సెకండ్ లూప్ లో 2. ఇక్కడ 1 అని తీసుకొచ్చి పేజ్ లిస్ట్ 2కి అపెండ్ చేస్తుంది, 2 సెకండ్ పేజ్ని దీనికి అపెండ్, థర్డ్ పేజ్ని దీనికి అపెండ్, అలా అన్ని పేజెస్ని తీసుకొచ్చి అపెండ్ 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 అని చేస్తుంది. ఇది కరెంట్ అండ్ అపెండ్ కీవర్డ్స్ ఇట్లా యూజ్ చేస్తాం మనం. అర్థమైందా, కరెంట్ అంటే ఏంటి కీవర్డ్, పేజ్ లిస్ట్ లో కరెంట్ అనే కీవర్డ్ ఏంటి, ఏం రిప్రజెంట్ చేస్తుంది, అది ప్రెజెంట్ ఏ పేజ్ మీద రన్ అవుతుంటే ఆ పేజ్ ఇండెక్స్ వాల్యూ. అపెండ్ అంటే, అపెండ్ అనేది ఇండెక్స్ వాల్యూ కాదు, అపెండ్ అంటే ఏంటి, కన్కాటినేట్, ఒక పేజ్ లిస్ట్ కి కింద ఒక పేజ్ పెట్టడం. ఇట్లా మీకు వేరే కీవర్డ్స్ కూడా ఉన్నాయి. ప్రిపెండ్ అన్నాను అనుకోండి, చెప్పండి, ఒకదానిపైన అంటే మీకు ఫస్ట్ పేజ్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది సెకండ్ పేజ్ లిస్ట్ లో. నేను ఇప్పుడు అపెండ్ అని చేశాను అనుకోండి, ఇక్కడ 1 to 10 ఉన్నాయి కదా, 1 to 10 సేమ్ ఆర్డర్ లో వస్తాయి. ప్రిపెండ్ అని చేస్తే 10 to 1 వస్తుంది ఆర్డర్, అంటే ఫస్ట్ ది యాడ్ అయింది, సెకండ్ వచ్చి ఫస్ట్ దాని పైన యాడ్ అయింది, థర్డ్ వచ్చి దానిపైన. మీరు ఫైనల్ గా ఆర్డర్ ఏమొస్తుంది అక్కడ దాంతో పోల్చుకుంటే 10 to 1 వస్తుంది ఆర్డర్, రివర్స్ లో వస్తుంది. అది ప్రిపెండ్ కీవర్డ్. ఇంకా వేరే కీవర్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అనే కీవర్డ్ ఉంది, నెక్స్ట్ అంటే ఏంటో చెప్పండి. అది ఓకే, నెక్స్ట్ ఎలా వర్క్ అయ్యింది, జనరల్ గా అడుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ పేజ్ తెచ్చి ఇక్కడ నెక్స్ట్ అని పెట్టాను అనుకోండి, ఏమైంది, నెక్స్ట్ పేజ్ గా ఇక్కడ ఈ ఇండెక్స్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో దానికి నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూగా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ అని ఒక కీవర్డ్, అపెండ్ ఉంది, అపెండ్ ఏం చేసింది, లాస్ట్ లో యాడ్ చేసింది అంతేగా పేజెస్. మరి లాస్ట్ అనే కీవర్డ్ కూడా ఉంది, మీకు అది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 2 పేజ్ లిస్ట్ లు ఇమాజిన్ చేసుకోండి, ఫస్ట్ పేజ్ లిస్ట్ లో 5 పేజెస్ ఉన్నాయి, సెకండ్ పేజ్ లిస్ట్ లో 10 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజ్ లిస్ట్ లో ఉన్న పేజెస్ ని సెకండ్ పేజ్ లిస్ట్ కి అపెండ్ చేశారు, ఫైనల్ రిజల్ట్ ఎంత, ఎన్ని పేజెస్ ఉంటాయి చెప్పండి. ఫస్ట్ ఒక పేజ్ లిస్ట్, ఫస్ట్ పేజ్ లిస్ట్ లో 5 ఉన్నాయి, సెకండ్ పేజ్ లిస్ట్ లో 10 ఉన్నాయి. కాపీ చేసినప్పుడు పేజ్ లిస్ట్ 1 లో నుంచి తీసుకొచ్చి పేజ్ లిస్ట్ 2కి అపెండ్ చేస్తున్నారు. అపెండింగ్ అంతా అయిపోయింది అనుకోండి, పేజ్ లిస్ట్ 2 లో ఎన్ని పేజెస్ ఉంటాయి, 15 పేజెస్ ఉంటాయి, అంతే కదా. ఆల్రెడీ 10 ఉన్నాయి, 11, 12, 13, 14, 15, అంతేనా. ఈ అపెండ్ ప్లేస్ లో నేను లాస్ట్ అని పెట్టాను అనుకోండి, లాస్ట్ అని ఇప్పుడు చెప్పేది మీకు, లాస్ట్ అని పెట్టాను, లాస్ట్ అన్నా కూడా లాస్ట్ లోనే కదా చేసేది. దీని మీనింగ్ ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్, లాస్ట్ పేజ్ తీసేసి ఈ పేజ్ పెట్టింది. ఇప్పుడు 10 పేజెస్ ఉన్నాయి పేజ్ లిస్ట్ 2 లో, పేజ్ 1 లో 5 ఉన్నాయి, ప్రతి పేజ్ని ఇక్కడ తీసుకొచ్చి లాస్ట్ అని చెప్తున్నా, లాస్ట్ లో యాడ్ చేయమని చెప్తున్నా. ఫైనల్ గా పేజ్ లిస్ట్ 2 లో ఎన్ని పేజెస్ ఉంటాయి, 10 పేజెస్ ఉంటాయి. ఏమైంది, 10th పేజ్ తీసేసి ఇక్కడ ఫస్ట్ పేజ్ని పెట్టింది, అయిపోయిందా. మళ్ళీ ఆ పేజ్ని తీసేసి సెకండ్ పేజ్. లాస్ట్ అంటే మీనింగ్ అదే, చాలా మందికి లాస్ట్ అర్థం కాదు. అపెండ్ అంటే లాస్ట్ లో యాడ్ చేయడం, పెరుగుతా వెళ్ళింది. లాస్ట్ అంటే లాస్ట్ లో ఉన్న ప్లేస్ లో ఇది పెట్టడం, రీప్లేస్ చేయడం. అర్థమైందా, సో అట్లా లాస్ట్ అనే కీవర్డ్ మీకు వర్క్ అవుతుంది.
ఒకవేళ లాస్ట్ కూడా లాస్ట్ లో యాడ్ చేయడం అనుకోండి, దానికి ఎప్పటికీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమి ఉండదు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, రెండు ఇచ్చాడంటే ఏదో తేడా ఉంటది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మన రిక్వైర్మెంట్ లో ఈ ఫర్ లూప్ యూజ్ చేస్తాం మనం. ప్రాబ్లీ పేజ్ కాపీ అనేది యూజ్ చేస్తాము, యూజ్ చేయము ఇప్పుడు తర్వాత వాడతాం, బట్ ఈ కరెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా మీరు కరెంట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కరెంట్ అంటే ఏంటి? కరెంట్ మీన్స్ ఇలా యాంగులర్ బ్రేస్ లో పెట్టుకోవాలి దాన్ని. ఓకే, ద కరెంట్ పేజ్, ద ప్రెజెంట్ పేజ్ ఇండెక్స్ వాల్యూ. ఓకే, ఇంకోటి అపెండ్ అంటే యాడింగ్ పేజెస్ ఫ్రమ్ వన్ పేజ్ లిస్ట్ టు అదర్ పేజ్ లిస్ట్ వేర్ సెకండ్ పేజ్ లిస్ట్ పేజెస్ గెట్స్ ఇంక్రిమెంటెడ్ అట్ ద ఎండ్. ఓకే, అదే మీకు డిపెండ్ అంటే వేర్ సెకండ్ పేజ్ లిస్ట్ గెట్స్ ఇంక్రిమెంటెడ్ అట్ ద టాప్ అనండి, ఎండ్ కాదు ఇక్కడ బోటమ్ అనండి, క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ప్రిపెండ్ కాకుండా ఇంకోటి ఏంటి అన్నాను, లాస్ట్ చెప్పండి చాలు, నెక్స్ట్ తో అసలు పని లేదు మనకి, మ్యాక్సిమం యూజ్ చేసేది. చెప్పండి లాస్ట్ అంటే ఏమైంది? యాడింగ్ పేజెస్ ఫ్రమ్ వన్ పేజ్ లిస్ట్ టు అనదర్ పేజ్ లిస్ట్ వేర్ సెకండ్ పేజ్ లిస్ట్ లాస్ట్ పేజ్ గెట్స్ రీప్లేస్డ్. ఓకేనా? సో మీకు ఒక లూప్ చేయాలి, యాక్టివిటీలో ఒక స్టెప్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? ఒక పేజ్ లిస్ట్ యూజ్ చేసి ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ అని యూజ్ చేసి చేయొచ్చు. మీకు ఇప్పుడు ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ అంటే ఏంటి ఆప్షన్? నెక్స్ట్ ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ ఆప్షన్ ఇన్ యాక్టివిటీ స్టెప్. దీని మీనింగ్ ఏంటి? దిస్ ఆప్షన్ వి యూజ్ వెన్ వి వాంట్ టు లూప్ అనే పేజ్ లిస్ట్. When we use this option, it is must to choose a page list at step page. ఎక్కడ స్టెప్ పేజ్ ప్లేస్ లో కంపల్సరీ పేజ్ లిస్ట్ తీసుకోవాలి, లేకపోతే అది వర్క్ అవుతుంది, దానికి మీనింగ్ ఏమి ఉండదు. ఇంకా ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ అన్నారు మీరు, దేంట్లో ఎంబెడెడ్ పేజ్? ఒక పేజ్ లిస్ట్ కంపల్సరీ తీసుకొని ఉండాలి, అలా తీసుకోకుండా సేవ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ట్రై చేయొచ్చు మీరు ఒకసారి. ఓకే, సో నౌ the step which is having the above loop with page list gets executed the step and its child steps all child steps which is having the above loop will get executed with page list gets executed n number of times where n is equal to ఏంటి? నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద పేజ్ లిస్ట్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ ద పేజ్ లిస్ట్ వన్ హ్యాస్ 10 పేజెస్ then step 1, 1.1, 1.2 will get executed how many times? 10 times. అర్థమైందా? సో ఇలా మనం ఫర్ లూప్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ పేజ్ వన్. ఓకే, ఐ మీన్ లైక్ ఎంబెడెడ్ పేజ్ అండ్ ఫర్ లూప్ ప్లస్ ఇంకోటి ఏం చెప్పాను, కరెంట్ కీవర్డ్ అండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి PJNS కి వాల్యూ. ఓకే, సి మీకు PRPCలో ఏ రూల్ మీరు క్రియేట్ చేసినా, ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, మీరు వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, వర్క్ ఆబ్జెక్ట్ వెళ్ళి వర్క్ టేబుల్లో స్టోర్ అవుతుంది.
నెక్స్ట్ వర్డ్ ఏంది ప్రాపర్టీ ఏంటండి నెక్స్ట్ కీవర్డ్ నెక్స్ట్ కీవర్డ్ అంటే ఈజీగా ఆలోచించచ్చు నెక్స్ట్ అంటే ఏంటి చెప్పండి మీ ఒక పేజ్ లిస్ట్ లో 5 ఉన్నాయి ఇంకో పేజ్ లిస్ట్ లో 5 10 ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ పేజీని తీసుకొచ్చి ఇక్కడ నెక్స్ట్ అని యాడ్ చేస్తున్నారు అంటే ఎక్కడ యాడ్ అయింది ఫస్ట్ కి సెకండ్ కి మధ్యలో యాడ్ అయింది మీరు ఏ ఇండెక్స్ చేస్తున్నారో ఆ ఇండెక్స్ కి నెక్స్ట్ లో యాడ్ అవుతుంది లూప్ ఫస్ట్ టైం అనుకోండి ఫస్ట్ పేజే కదా ఫస్ట్ పేజ్ తర్వాత నెక్స్ట్ లో యాడ్ అవుతుంది అట్లా ఓకే నెక్స్ట్ ఏం చెప్పాను పేజ్ డైనమిక్స్ కి సో మీరు పిఆర్పిసి లో ఏం చేసినా మీరు ఇప్పుడు పెగా ఎన్విరాన్మెంట్ లో ఏం చూస్తున్నా ఇక్కడ ఇవన్నీ డేటాబేస్ లో ఉండుంటాయి ఇవన్నీ డేటాబేస్ లో ఉండుంటాయి మీరు ఒక ప్రాపర్టీ క్రియేట్ చేశారనుకోండి ఆ ప్రాపర్టీ వెళ్ళి ఒక డేటాబేస్ లో ఒక టేబుల్ లో స్టోర్ అయ్యింది ప్రాపర్టీ వర్క్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ గ్రూప్ అంటే వర్క్ ఆబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టు గెట్ స్టోర్డ్ ఇన్ టు ఏ టేబుల్ టేబుల్ లో స్టోర్ అయింది క్లాస్ గ్రూప్ కి మ్యాపింగ్ అయి ఉన్న టేబుల్ లో స్టేట్మెంట్ చూడండి వర్క్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ గ్రూప్ వర్క్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ గ్రూప్ అని అనుకో వర్క్ ఆబ్జెక్ట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ టు ఏ టేబుల్ విచ్ ఈస్ మ్యాప్ టు ఇట్స్ క్లాస్ గ్రూప్ ఇది స్టేట్మెంట్ దాని నుంచి డెరైవ్ అయింది డేటాబేస్ విత్ రెస్పెక్ట్ టు డేటాబేస్ ప్రాపర్టీ అని కదా ప్రాపర్టీ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ గ్రూప్ రూల్ ఓబిజే ప్రాపర్టీ మీకు స్టార్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఉంది కదా ప్రాపర్టీ సెక్షన్ ఫ్లో యాక్షన్ దాంట్లో స్టేట్మెంట్ చదువుకోండి ప్రాపర్టీ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ రూల్ ఓబిజే ప్రాపర్టీ అంటే ఇదేంటి ప్రాపర్టీ గెట్స్ స్టోర్డ్ ఇన్ టు ఏ టేబుల్ విచ్ ఈస్ మ్యాప్డ్ టు క్లాస్ ఏ క్లాస్ రూల్ ఓబిజే ప్రాపర్టీ సో ఈ రూల్ ఓబిజే ప్రాపర్టీ అనే క్లాస్ ఏ టేబుల్ కి మ్యాప్ అయ్యిందని నేను చూసుకోవాలి ఎలా తెలిసింది నాకు నేను అడిగేది అర్థం చేసుకోనండి ఏదో చెప్తా సంబంధం లేకుండా చెప్పండి ఆ క్లాస్ ఓపెన్ చేసి అదే క్లాస్ రూల్ ఫామ్ ఓపెన్ చేసి డెఫినేషన్ లోకి వెళ్ళి తెలుస్తుంది ఈ క్లాస్ రూల్ ఫామ్ ఓపెన్ చేసి డెఫినేషన్ లోకి వెళ్ళి ఏం చేయాలి టెస్ట్ కనెక్టివిటీ నొక్కితే తెలుస్తుంది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అది ఆ క్లాస్ ఏ టేబుల్ కి మ్యాప్ అయింది పిఆర్ అండర్ స్కోర్ రూల్ అండర్ స్కోర్ ప్రాపర్టీ అనే ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ కి మ్యాప్ అయింది అలాగే సెక్షన్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ రూల్ హెచ్టిఎంఎల్ సెక్షన్ అంటే మీరు సెక్షన్స్ క్రియేట్ చేశారనుకోండి అవి ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి రూల్ హెచ్టిఎంఎల్ సెక్షన్ అనే క్లాస్ కి మ్యాప్ అయి ఉన్న టేబుల్లో స్టోర్ అవుతాయి అంటే మీరు పెగాలో ఏది క్రియేట్ చేసినా అది ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ సమ్ క్లాస్ మీరు ఏదైనా క్రియేట్ చేయండి పెగాలో ఎవ్రీ రూల్ దట్ యు క్రియేట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ సమ్ క్లాస్ ప్రాపర్టీస్ ఎన్ని 100 ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తే ఈ 100 ప్రాపర్టీస్ ఒక టేబుల్లోనే స్టోర్ అవుతాయి ఏ టేబుల్లో రూల్ ఓబిజే ప్రాపర్టీ అనే క్లాస్ కనెక్ట్ అయి ఉన్న టేబుల్లో స్టోర్ అవుతుంది ఇప్పుడు నా దగ్గర ఎన్ని సన్నాటో వర్క్ అని ఉంది కదా క్లాస్ ఇక్కడ ఒక 100 ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తా సన్ లో ఒక 100 క్రియేట్ చేస్తా ఈ 200 ప్రాపర్టీస్ నేను క్రియేట్ చేసి సేవ్ చేశాను అనుకోండి బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది వెళ్ళి ప్రాపర్టీ నేమ్ ఏంటి ప్రాపర్టీ ఏ రూల్ సెట్ లో క్రియేట్ చేశారు ఏ అప్లికేషన్ ఏ క్లాస్ ఏ వర్షన్ కి చేశారు ఆ ప్రాపర్టీ టైప్ ఏంటి ఆ ప్రాపర్టీ యుఐ కంట్రోల్ ఏంటి ఆ ప్రాపర్టీకి లోకల్ లిస్ట్ ఏముంది ఈ డీటెయిల్స్ అన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వెళ్ళి ఒక టేబుల్లో స్టోర్ అవుతాయి ఆ టేబుల్ ఏంటి పిఆర్ అండర్ స్కోర్ రూల్ అండర్ స్కోర్ ప్రాపర్టీస్ ఆ టేబుల్లో స్టోర్ అవుతాయి ఎందుకంటే అది మీరు 1000 ప్రాపర్టీస్ క్రియేట్ చేసిన 1000 ప్రాపర్టీస్ వెళ్ళి అక్కడే స్టోర్ అవుతాయి ఓకే సో 1000 ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తే 1000 రికార్డ్స్ ఉంటాయి ఆ టేబుల్లో ఒక్కొక్క ప్రాపర్టీ ఒక రికార్డ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ షుడ్ బి యూనిక్లీ ఐడెంటిఫైడ్ అంటే మీరు క్రియేట్ చేసే ప్రాపర్టీ ప్రతిదీ సిస్టమ్ కి యూనిక్ గా రావాలి సో అలా యూనిక్ గా రావాలంటే దానికి ఒక యూనిక్ గా ఒక కీ జనరేట్ చేయాలి సిస్టమ్ మీ వర్క్ ఆబ్జెక్ట్ ఉంది వర్క్ ఆబ్జెక్ట్ యూనిక్ గా ఎలా ఐడెంటిఫై అయింది బై యూజింగ్ పివై ఐడి అది మీకు సిస్టమ్ కి ఒక ప్రైమరీ కీ వాల్యూ జనరేట్ చేస్తుంది ఒక కీ వాల్యూ పివై ఐడి అనేది క్లాస్ కి ఒక ప్రైమరీ కీ వాల్యూ జనరేట్ చేస్తుంది ఆ ప్రైమరీ కీ వాల్యూ డేటాబేస్ టేబుల్లో స్టోర్ అయ్యింది ఇక్కడ చూడండి నేను టేబుల్ ఓపెన్ చేస్తాను మీకు సిస్టమ్ ఇంటర్నల్ గా ఎలా డిజైన్ అయింది అనేది చెప్తున్నాను నేను పీజీ డైనస్ కి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను
ఈ డిజైన్ అర్థమైతేనే ఫర్దర్ గా మీకు ఏమైనా అర్థమవుతుంది. ఏంటి టేబుల్ వర్క్ టేబుల్ పేరేంటి మన అప్లికేషన్ లో, మన అప్లికేషన్ పేరేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ పిసి అండర్ స్కోర్ సన్ అండర్ స్కోర్ సో ఇది కదా టేబుల్. ఈ టేబుల్ కి ప్రైమరీ కీ కాలం ఏముందో చూడండి, ప్రాపర్టీస్. మీ రెస్పాన్స్ ఇలాగే ఉందనుకోండి, మీ ట్రైనింగ్ 1.5 మంత్లోనే అయిపోయింది. ఎందుకంటే నేను పై భయం చెప్పి వదిలేస్తాను, మీకు అర్థం కానప్పుడు చెప్పడం వేస్ట్ కదా డెప్త్కి వెళ్ళి. మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏం చేయట్లేదు అని అర్థం. ఇవాళ అటెండ్ అవుతున్నారు క్లాస్, మళ్ళీ రేపు వచ్చి అటెండ్ అవుతున్నారు, ఈ మధ్యలో ఏం చేయట్లేదు పెద్దగా. మీకు అర్థం చేసుకుని దానికి రెస్పాండ్ అయ్యేలాగా మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అని అర్థం, లేదా కాపీ పేస్ట్ వర్క్ చేస్తున్నారని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టేబుల్ కి కన్స్ట్రెయింట్స్ అని వెళ్తే ప్రైమరీ కీ, ఏ కాలం ప్రైమరీ కీగా ఉంది, పేజర్ ఐఎన్ఎస్ కీ అనే కాలం. ఇది మన వర్క్ టేబుల్. ఇంకో టేబుల్ ఏదో పెగావా టేబుల్కి వెళ్ళండి, వ్యూ డేట్ సారీ ఏంటిది ప్రాపర్టీస్కి వెళ్ళి కన్స్ట్రెయింట్స్కి వెళ్తే ప్రైమరీ కీ కాలం పేరేముంది. ఇలా మీరు ఏ టేబుల్కి అయినా వెళ్ళి చూడండి పెగాలో, ప్రతి టేబుల్ కి పీజెడ్ పీవీ స్ట్రీమ్ అనే కాలం ఎలా అయితే కామన్ గా ఉందో, పిఎక్స్ క్రియేట్ డేట్ టైం, అప్డేట్ డేట్ టైం, క్రియేట్ ఆపరేటర్, అప్డేట్ ఆపరేటర్ అనే కామన్ గా ఉన్నాయో, పీజెడ్ ఐఎన్ఎస్ కీ కాలం కూడా ప్రతి టేబుల్లో ఉంటుంది. ఆ కాలంలో స్టోర్ అయ్యే వాల్యూ ప్రైమరీ కీ వాల్యూ. ప్రైమరీ కీ పర్పస్ ఏంటి డేటాబేస్ లో, డేటాబేస్ లో ఏ టేబుల్ కైనా ఒక ప్రైమరీ కీ కాలం ఉంటుంది, ఆ కాలంలో ఉన్న వాల్యూ యూనిక్ వాల్యూ ఉంటుంది. కాలంలో ఉన్న వాల్యూ ఏముంటుంది, సో యూనిక్ గా ఉండడం వల్ల యూజ్ ఏంటంటే ఒక సింగిల్ రికార్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేసి రిట్రీవ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ సింగిల్ రికార్డ్ ఫ్రమ్ ఎ డేటాబేస్ టేబుల్, యూ హ్యావ్ టు ఫెచ్ ఇట్ బై యూజింగ్ ప్రైమరీ కీ. అది డేటాబేస్ కాన్సెప్ట్. పెగాలో వచ్చేపాటికి రెండు కీస్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ కీ, ఇంకోటి క్లాస్ కీ. క్లాస్ కీ ఎక్కడ ఉంది, మీ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్కి వెళ్ళండి. నేను ఓబీజే ఓపెన్ చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు. సో ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్కి వెళ్తే క్లాస్ రూల్ ఫామ్ లో కీస్ అని, వర్క్ ఆబ్జెక్ట్ కి పీవై ఐడి అనేది క్లాస్ కీ, ప్రైమరీ కీ కాదు, ప్రైమరీ కీ వేరే ఉంటుంది. అట్లాగే కంట్రీస్ క్లాస్కి వెళ్ళాను అనుకోండి, కంట్రీస్ క్లాస్ లో క్లాస్ కీ ఏంటి, కంట్రీ క్లాస్ కంట్రీ కోడ్. స్టేట్స్ క్లాస్ కి వెళ్తే క్లాస్ కీ ఏంటి, స్టేట్ కోడ్. స్టేట్స్ క్లాస్ లో క్లాస్ కీ వచ్చేసి స్టేట్ కోడ్. ఇట్లా క్లాస్ కీస్ ఉంటాయి. సో క్లాస్ కీ గుర్తు పెట్టుకోండి. ప్రైమరీ కీ గురించి ఇప్పుడు చెప్తాను. వర్క్ ఆబ్జెక్ట్, ఫస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ప్రైమరీ కీ అనేది పెగా జనరేట్ చేస్తుంది, ఇంటర్నల్ గా జనరేట్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తుంది. అది జనరేట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ని యూజ్ చేస్తుంది, ఫ్రేమ్ చేయడానికి కొన్ని పారామీటర్స్ యూజ్ చేస్తాయి. ఏమి యూజ్ చేస్తా చూడండి, ఇది మీకు ప్రైమరీ కీ వాల్యూ, ఒక వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ప్రైమరీ కీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రైమరీ కీ వాల్యూ చూస్తే మీకు దీంట్లో టూ పారామీటర్స్ కనబడతాయి, టూ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. చెప్పండి ఏమేమి ఉన్నాయో చూసి. ఇన్స్టెన్స్ క్లాస్ స్పేస్ క్లాస్ కీ, అదే పివైఐడి, ఇదొక పార్ట్ స్పేస్, ఇదొక పార్ట్. ఇదేంటిది, ఇది వచ్చేసి ఇన్స్టెన్స్ క్లాస్, ఇది వచ్చేసి క్లాస్ కీ. క్లాస్ అదేనా, క్లాస్ కీ అనేది పివైఐడి వాల్యూ అంతే కదా, క్లాస్ కీ అని కూడా అనొచ్చు. ఇన్స్టెన్స్ క్లాస్ స్పేస్ క్లాస్ కీ ఇలా జనరేట్ చేసింది. ఇంకో వర్క్ ఆబ్జెక్ట్ ఉంది, ఇంకో వర్క్ ఆబ్జెక్ట్ 14 ఉంది. ఈ రెండు కీ ఇలా కీస్ జనరేట్ చేసింది అనుకోండి. కీ జనరేట్, వర్క్ ఆబ్జెక్ట్ కి ప్రైమరీ కీని జనరేట్ చేయడానికి టూ పారామీటర్స్ ని యూజ్ చేస్తుంది పెగా. ఏమేంటి, ఇన్స్టెన్స్ క్లాస్, ఒక స్పేస్ ఇచ్చి క్లాస్ కీ, ఈ రెండు కలిపితే ఒక ప్రైమరీ కీ. ప్రతి వర్క్ ఆబ్జెక్ట్ కి ఇలా జనరేట్ చేస్తా వెళ్ళింది అనుకోండి, అదే ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్ లో, సపోజ్ ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్ లో ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను, నా ఫ్రేమ్వర్క్ క్లాస్ గ్రూప్ నేమ్ ఏంటి, సన్ డాష్ ఎఫ్డబ్ల్యూ డాష్. ఈ క్లాస్ గ్రూప్ కి సంబంధించి నేను ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఎంత, సి డాష్ 1 అనుకోండి. దానికి పీజర్ ఐనెస్ కి ఎలా ఉంటుందో చెప్పండి, ఈ క్లాస్ గ్రూప్ నేమ్ స్పేస్ సి డాష్.
ఇది పీజీనైన్ఎస్ కి. దేనికి? ఫ్రేమ్వర్క్ క్లాస్. C-2, C-3 ఎన్ని చేసినా అది యూనిక్ అయింది. ఫైనల్ గా ఈ రెండు పారామీటర్స్ కలిపి జనరేట్ చేసే వాల్యూ ఏదైతే ఉందో అది ప్రైమరీ కీ వాల్యూ. ఆ వాల్యూని PZINSK అనే కాలంలో స్టోర్ చేసింది. PZINSK అనే ప్రాపర్టీకి అసైన్ అయింది. పీవై వర్క్ పేజ్ మీద ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ యూనిక్ గా ఈ రెండింటితో సరిపోయింది. కానీ రూల్స్ అలా కాదు. రూల్స్ అంటే ప్రాపర్టీ, సెక్షన్, ఫ్లో యాక్షన్, ఫ్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి రూల్ ఇన్స్టెన్సెస్. ప్రాపర్టీ ఇస్ ఇన్స్టెన్స్ ఆఫ్ విచ్ క్లాస్? రూల్ ఓబిజే ప్రాపర్టీ. సెక్షన్ ఇస్ ఇన్స్టెన్స్ ఆఫ్ రూల్ HTML సెక్షన్. సో నాకు సన్ అనే ఒక క్లాస్ ఉంది, దాని తర్వాత సన్ వర్క్ అనే ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సన్ అనే క్లాస్ లో నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేశా, ఏజ్. ప్రాపర్టీ నేమే క్లాస్ కి, గుర్తుపెట్టుకోండి. రూల్ ఏ రూల్ కైనా రూల్ నేమే క్లాస్ కి, అర్థమైందా? ఏ రూల్ కైనా రూల్ నేమే క్లాస్ కి, అంతే. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ అయితే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్లాస్ కి, ప్రాపర్టీకి ఆ రూల్ పేరు ఏది ఉందో అదే క్లాస్ కి. ఇక్కడ ఒక ఏజ్ అనే ప్రాపర్టీ క్రియేట్ చేస్తా. ఇక్కడ కూడా ఏజ్ అనే ప్రాపర్టీ క్రియేట్ చేస్తే క్రియేట్ అయిద్దా అవదా? నేను ఒక ప్రాపర్టీ ఏజ్ అని సన్ లో క్రియేట్ చేశా, ఏజ్ అనే ప్రాపర్టీ సన్ వర్క్ లో కూడా చేశా, క్రియేట్ అయిద్దా అవదా? అవుతుంది సార్. మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ ఇవి? అవుతుంది. ఎన్ని ప్రాపర్టీస్ ఇవి? ఏజ్ అనేవి ఎన్ని ప్రాపర్టీస్? ఒకటా రెండా? ఒకటే ప్రాపర్టీ. ఓకే, ఒకటి కాదు, టూ ప్రాపర్టీస్. ఏజెస్ సన్ లో ఉన్న ప్రాపర్టీ డిఫరెంటే కదా, ఇక్కడకి డిఫరెంట్ అయితేనే కదా అలో చేసేది. డిఫరెంట్ అంటే డెఫినేషన్ కాదు, ప్రాపర్టీయే వేరు, లేదంటే అలో చేయదు కదా. అసలు సేమ్ ప్రాపర్టీ మళ్ళీ అదే క్లాస్ ఇదే ఏజ్ అనే ప్రాపర్టీ సన్ లో మళ్ళీ క్రియేట్ చేస్తే అలో చేసిద్దా? రూల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఒక మెసేజ్ చూపిస్తుంది, ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఓకే, ఇవి రెండు టూ ప్రాపర్టీస్. అంటే ఈ రెండు ప్రాపర్టీస్ వెళ్ళి స్టోర్ అవుతాయి టేబుల్లో. ఏ టేబుల్లో? రూల్ ఓబిజే ప్రాపర్టీ అనే క్లాస్ కి మ్యాప్ అయిన టేబుల్లో. ఎన్ని రికార్డ్స్ ఉంటాయి ఆ టేబుల్లో? ఈ రెండు ప్రాపర్టీస్ కి, ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క రికార్డ్, రెండింటికి కలిపి రెండు ఉంటాయి. అంటే ప్రతి ప్రాపర్టీకి అక్కడ PZINSK కి జనరేట్ చేయాలి కదా, జనరేట్ చేసి స్టోర్ చేసుకోవాలి యూనిక్ గా. సో ఇప్పుడు ఫ్రేమింగ్ ఏంటి? PZINSK ఫ్రేమ్ లో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి పారామీటర్స్, ఇన్స్టెన్స్ క్లాస్, క్లాస్ కి. ప్రాపర్టీ అనేది ఏ క్లాస్ కి ఇన్స్టెన్స్? ప్రాపర్టీ ఇస్ ఇన్స్టెన్స్ ఆఫ్ విచ్ క్లాస్? రూల్ ఓబిజే ప్రాపర్టీ. రూల్ ఓబిజే ప్రాపర్టీ అంటే ఇన్స్టెన్స్ క్లాస్ స్పేస్ క్లాస్ కి. రూల్ నేమే క్లాస్ కి అని చెప్పాను. ఫస్ట్ మీరు సన్ లో క్రియేట్ చేసినప్పుడు ఇలా జనరేట్ చేసింది, ఓకే, సేవ్ చేసింది. సెకండ్ మీరు సన్ వర్క్ లో క్రియేట్ చేశారు, క్రియేట్ చేసినప్పుడు PZINSK జనరేట్ చేయాలి కదా, దానికి కూడా ఇదే కదా. జనరేట్ చేయడానికి ట్రై చేస్తే ఇన్స్టెన్స్ క్లాస్ ఏంటి? రూల్ ఓబిజే ప్రాపర్టీ. ఇన్స్టెన్స్ క్లాస్ కి ఏంటి? ఏజ్. మళ్ళీ ప్రీవియస్ గా ఏదైతే జనరేట్ అయిందో అదే జనరేట్ అయింది రెండో ప్రాపర్టీ కూడా. ఆ టూ పారామీటర్స్ ని మీరు కన్సిడర్ చేసుకుంటే PZINSK లో రూల్స్ కి, దీనికి PZINSK ఏది జనరేట్ అయిందో దీనికి కూడా అదే జనరేట్ అయిద్దా లేదా? అప్పుడు డ్యూప్లికేట్ అవుతుంది కదా, అంటే సెకండ్ ప్రాపర్టీ స్టోర్ అవ్వకూడదు కదా, స్టోర్ అవ్వదు, ఇష్యూ వస్తుంది కదా. అంటే టూ పారామీటర్స్ మాత్రమే ఉంటే PZINSK వాల్యూ ఫ్రేమ్ చేయడం అనేది వర్కౌట్ కాదు. ఎప్పుడు? రూల్స్ కి. వర్క్ ఆబ్జెక్ట్ కి వర్కౌట్ అయింది, కానీ రూల్స్ కి మాత్రం వర్కౌట్. అందుకనే రూల్స్ లో ఏం చేస్తాడు, ఒక అడిషనల్ పారామీటర్ పెడతాం, రూల్ క్లాస్. ఫస్ట్ ఏంటిది? ఇన్స్టెన్స్ క్లాస్ స్పేస్ రూల్ క్లాస్. రూల్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ క్లాస్ లో అయితే మీరు ఆ రూల్ ని క్రియేట్ చేస్తారో అది రూల్ క్లాస్ స్పేస్ క్లాస్ కి. ఇప్పుడు థర్డ్ పారామీటర్ పెట్టండి మధ్యలో. ఫస్ట్ ఏజ్ ప్రాపర్టీ ఉంది కదా, ఫస్ట్ది. ఫస్ట్ ఏజ్ ప్రాపర్టీకి నేను PZINSK ఫ్రేమ్ చేస్తే రూల్ ఓబిజే ప్రాపర్టీ ఇన్స్టెన్స్ క్లాస్ అనేది. రూల్ క్లాస్ ఏంటి ఇక్కడ? సన్. క్లాస్ కి ఏజ్. సెకండ్ దానికి చెప్పండి ఇలాగే, రూల్ ఓబిజే ప్రాపర్టీ డాష్ వర్క్ ఏజ్. సన్. ఇప్పుడు ఈ రెండు యూనిక్ గా ఉన్నాయా లేదా? ఇంతవరకు యూనిక్ గానే అనిపిస్తుంది కదా. సో అంటే వర్క్ ఆబ్జెక్ట్ కి PZINSK కి జనరేట్ చేయడానికి రెండు పారామీటర్స్ యూజ్ చేస్తే చాలు, సిస్టమ్ వర్కౌట్ అయిపోయింది, యూనిక్ గా సేవ్ అయిపోయింది. అదే రూల్స్ కి రెండు పారామీటర్స్ సరిపోలా, మూడు పెట్టింది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మళ్ళీ నేను ఏజ్ ప్రాపర్టీ క్రియేట్ చేస్తాను, ఇదే క్లాస్ లో ఏజ్ ప్రాపర్టీ అయిద్దా? కానీ నేను వర్షన్ టూ లో చేస్తాను, అయిద్దా అవదా? ఇక్కడ వర్షన్ వన్ లో చేస్తాను, ఇక్కడ వర్షన్ వన్, ఇక్కడ వర్షన్ టూ, అయిద్ది కదా? ఇదొక రూల్, ఇదొక రూల్, అంతే కదా. దీనికి ఒక రికార్డ్ ఉంటుంది టేబుల్లో, దీనికి ఒక రికార్డ్ ఉంటుంది. మరి ఇది స్టోర్ చేయాలి కదా,
ఇప్పటి వరకు మనం ఫ్రేమ్ చేసిన ఫార్మాట్ లో ఫస్ట్ దానికి ఇది అనుకుందాం, దీంట్లో ఫస్ట్ దానికి ఇది, సెకండ్ దాంట్లో సెకండ్ దానికి ఏమైతే చెప్పండి, సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా? ఎక్కడన్నా చెప్పానా నేను ఆ పారామీటర్ మీకు? మరి నేను చెప్పిన పారామీటర్స్ వరకు చెప్పండి చాలు. ఇన్స్టెన్స్ క్లాస్, క్లాస్ సేమ్ వస్తుంది అంటే ఏంటి? త్రీ పారామీటర్స్ కూడా సరిపోలేదు. మీరు రూల్స్ తో డీల్ చేసేటప్పుడు, సిస్టమ్ రూల్స్ తో డీల్ చేసేటప్పుడు ఫీచర్ డైనమిక్ స్కీన్ ఫ్రేమ్ చేయడానికి త్రీ పారామీటర్స్ ట్రై చేసింది, టూ ట్రై చేసింది వర్కౌట్ కాల డూప్లికేట్ అవుతుంది, త్రీ ట్రై చేసింది త్రీ కూడా డూప్లికేట్ అవుతుంది. ఎందుకని? అదే క్లాస్ లో మళ్ళీ వేరే వర్షన్ తో చేయొచ్చు కదా. సో అడిషనల్ గా ఇంకో పారామీటర్ పెట్టుకుంది, అదేంటంటే పిఎక్స్ క్రియేట్ డేట్ టైం. ఏంటిది? ఇది ఎప్పుడో క్రియేట్ చేస్తారు కదా సమ్ డేట్ టైం కి, ఇది కూడా ఏదో డేట్ టైం కి. ఈ డేట్ టైం తో యూనిక్ అవుతుందా? అవ్వట్లేదు. మరి వీడు వర్షన్ నెంబర్ ఎందుకు పెట్టలేదు, డేట్ టైం ఎందుకు పెట్టాడు? వర్షన్ నెంబర్ పెట్టుకున్నా యూనిక్ అవడానికి అవకాశం ఉంది కదా, మరి డేట్ టైం ఎందుకు పెట్టుంటాడు? ఎట్లా అవుతుంది ఒక వర్షన్ లో రిపిటేషన్ ఎలా అయింది? వర్షన్ వన్ లో వాల్యూ రన్ టైం కాదు, ఇదంతా డిజైన్ గురించి మాట్లాడుతున్నాయి, అంటే ప్రాపర్టీ క్రియేట్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నాయి. వర్షన్ వన్ సపోజ్ ఇక్కడ జీరో వన్ అని ఇచ్చి దీనికి జీరో టూ అని ఇచ్చుకున్న యూనిక్ అయిపోద్ది కదా, ఫర్దర్ గా ఇంకేం లేదు కదా. మరి అలా ఇవ్వకుండా డేట్ టైమ్ తో ఎందుకని ఫినిష్ చేశాడు దీన్ని? క్రియేట్ డేట్ టైం, డేట్ టైం అంటే ఏంటి? క్రియేట్ డేట్ టైం, ఇది ఎప్పుడు క్రియేట్ చేశాడు, ఆ డేటు ప్లస్ ఆ టైము అప్ టు సెకండ్స్ వరకు తీసుకుంటుంది, మిల్లీ సెకండ్స్ వరకు తీసుకుంటుంది సారీ. సో చెప్పండి, సెకండ్ వర్షన్ లో మళ్ళీ ఏజ్ క్రియేట్ చేయొచ్చా? సో ప్రాపర్టీ కాకుండా సెక్షన్ అలా తీసుకున్నా, ఒక సెక్షన్ ని వర్షన్ టూ లో చేసా, మళ్ళీ అదే పేరుతో అదే సెక్షన్ ని వర్షన్ టూ లో చేయొచ్చు చేయలేదు? చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్ లో వస్తుంది, అందుకనే వాడు ఇంకా ఈ పారామీటర్స్ అన్ని పెంచుకుంటా వెళ్లకుండా డేట్ టైమ్ తో ఆపేసాడు. ఓకే, సో పిజెడ్ఐఎస్కి అనేది సిస్టమ్ ఫ్రేమ్ చేసుకునేది ఇంటర్నల్ ప్రాసెసింగ్ పర్పస్, ప్రతి రూల్ ని యునిక్ గా సేవ్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ జనరేట్ చేసింది. సో ఆ పిజెడ్ఐఎస్ కి వాల్యూ వర్క్ ఆబ్జెక్ట్ కి కూడా జనరేట్ చేసింది, రూల్స్ కే కాదు. వర్క్ ఆబ్జెక్ట్ కి జనరేట్ చేసినప్పుడు టూ పారామీటర్స్ మాత్రమే ఉంటాయి, ఏంటిది? ఇన్స్టెన్స్ క్లాస్, క్లాస్ కి. అదే రూల్స్ కి అయితే ఫోర్ పారామీటర్స్ ఉంటాయి, ఇన్స్టెన్స్ క్లాస్, క్లాస్ కి, సారీ ఇన్స్టెన్స్ క్లాస్, రూల్ క్లాస్, క్లాస్ కి, పిఎక్స్ క్రియేట్ డేట్ టైం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ రూల్ అయినా ఓపెన్ చేయండి పెగాలో. ఇప్పుడు ఈ రూల్ ఓపెన్ చేస్తే ఇదేంటిది, ఏంటిది ఇది? క్లాసా? ఇది కూడా ఒక రూలే, క్లాస్. క్లాస్ ఇస్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్, రూల్ ఓబీజే క్లాస్. దీని పిజెడ్ఐఎన్ఎస్కి వాల్యూ చూడాలనుకోండి, రూల్ ఓపెన్ చేసి యాక్షన్స్ లోకి వెళ్ళి వ్యూ ఎక్స్ఎంఎల్ అని కొడితే కంట్రోల్ ఎఫ్ పిజెడ్ఐఎన్ఎస్కి, ఇది రూల్ ఓబీజే క్లాస్ ఇన్స్టెన్స్, అది ఎక్కడ దాని పేరేంటది. కానీ క్లాస్ కి టూ పారామీటర్స్ సరిపోయింది, ఎందుకంటే క్లాస్ కి వర్షన్స్ ఉండవు, క్లాస్ కి సారీ క్లాస్ కి వర్షన్స్ ఉంటాయి కానీ క్లాస్ నేమ్స్ యూనిక్ ఉంటాయి, క్లాస్ నేమ్స్ ఎప్పుడు యూనిక్ ఉంటాయి కానీ ప్రాపర్టీకి చూపిస్తాయి, ప్రాపర్టీయో సెక్షన్ ఏదో ఒకటి. మీకు డేటా ఇన్స్టెన్సెస్ గురించి మళ్ళీ చెప్తాను నేను ఫర్దర్గా, డేటా ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు అప్పుడు పిజెడ్ఐఎన్ఎస్కి మళ్ళీ చూపిస్తాను. ఏదో ఒక ప్రాపర్టీ తీసుకోండి, ఏదో ఒక సెక్షన్ తీసుకోండి, ఫ్లో యాక్షన్ తీసుకోండి, వ్యూ ఎక్స్ఎంఎల్ అని కొట్టండి. ఇన్స్టెన్స్ క్లాస్, రూల్ క్లాస్, రూల్ నేమ్ క్లాస్ కి, పిఎక్స్ క్రియేట్ డేట్ టైం. ఇలా ఒక రూల్ కి సంబంధించిన పిజెడ్ఐఎన్ఎస్ కి మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే టేబుల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఆ రూల్ ఓపెన్ చేసి వ్యూ ఎక్స్ఎంఎల్కి వెళ్ళి పిజెడ్ఐఎన్ఎస్కి అని కొడితే దాని వాల్యూ మీకు వచ్చేస్తుంది, ఆ వాల్యూని కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం పిజెడ్ఐఎన్ఎస్ కి ఎలా ఫ్రేమ్ అయ్యింది ఏంటనేది ఇంటర్నల్ డిజైన్ మాట్లాడడం. అసలు పిజెడ్ఐఎన్ఎస్ కి తో పని ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు ఏది సెర్చ్ అంటే, నేను ఇప్పుడు సిటీ అనే లింక్ మీద క్లిక్ చేయగానే, ఇక్కడ ఇది హైపర్ లింక్ క్లిక్ చేయగానే ఒక సెర్చ్ జరిగి డేటాబేస్ లో రికార్డ్ అని చెప్పి ఇక్కడ చూపించింది నాకు, అది జరిగింది ఇంటర్నల్ గా. అంటే సెర్చ్ జరగాలంటే ఇంటర్నల్ గా యాక్టివిటీ రన్ చేసింది. ఏ మెథడ్ యూజ్ చేసిందంటే పిజెడ్ఐఎన్ఎస్ కి యూజ్ చేసి ఓబీజే ఓపెన్ బై హ్యాండిల్ అనే మెథడ్ యూజ్ చేసింది. అంటే పిజెడ్ఐఎన్ఎస్ కి వాల్యూని కూడా నేను ఒక రికార్డ్, సింగిల్ రికార్డ్ ఫిచ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, కానీ పిజెడ్ఐఎన్ఎస్ కి యూజ్ చేసినప్పుడు మెథడ్ నేమ్ ఏంటి?
ఓబీజే ఓపెన్ బై హ్యాండిల్, ఓబీజే ఓపెన్ బై హ్యాండిల్ అనే మెథడ్ యూజ్ చేస్తే దీనికి మనం పీజెడ్ఐఎన్ఎస్ కి వాల్యూని పాస్ చేయాలి. దాన్నే ఇన్స్టెన్స్ హ్యాండిల్ అని అంటాం. దాన్ని ఏమంటాం మనం, అది ఇంకో పేరు ఇన్స్టెన్స్ హ్యాండిల్ అనొచ్చు, పీజెడ్ఐఎన్ఎస్ కి అనొచ్చు. పీజెడ్ఐఎన్ఎస్ కి అనే ఎక్కువ వాడతారు, ఇన్స్టెన్స్ హ్యాండిల్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇది కూడా సేమ్ యాజ్ ఓబీజే ఓపెన్. ఓబీజే ఓపెన్ ఎలా చేస్తారు, ఇది కూడా అంతే. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఎవ్రీథింగ్ సేమ్, డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేస్. ఓబీజే ఓపెన్ టేక్స్ క్లాస్ కీ టు ఫెచ్ ద రికార్డ్, సింగిల్ రికార్డ్. ఓబీజే ఓపెన్ మై హ్యాండిల్ టేక్స్ ప్రైమరీ కీ ఆర్ ఇన్స్టెన్స్ హ్యాండిల్ టు ఫెచ్ సింగిల్ రికార్డ్. దట్ ఇస్ పీజెడ్ఐఎన్ఎస్ కి వాల్యూ. ఫర్ లూప్స్ డిస్కస్ చేసాం, కరెంట్ కీవర్డ్ డిస్కస్ చేసాం, ఫీజర్ ఐఎన్ఎస్ కి డిస్కస్ చేసాం. ఫర్దర్ రిక్వైర్మెంట్